డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల ఆందోళన 5వ రోజు కొనసాగుతోంది. తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో కత్తి డౌన్ నిరసన చేపట్టారు. దేవాలయాల్లో కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 15,000 ఇచ్చి తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడి, సింహాచలం, అరసవెల్లి, అన్నవరం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, పెనుగంచిపోలు తదితర ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఆందోళన ఉదగడంతో కేశఖండనశాలలు బోసిపోయాయి. క్షురకుల మెరుపు ఆందోళనతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలంటూ తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు భక్తులు. క్షురకుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. నాయీ బ్రాహ్మణుల జేఏసీతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చర్చలు జరపబోతున్నారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆందోళన విరమిస్తామని మరోవైపు క్షురకులు కూడా తెగేసి చెబుతున్నారు. చర్చలు విఫలమైతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్నారు. క్షురకుల ఆందోళనకు సంబంధించి మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. దుర్గమ్మ దేవస్థానం వద్ద ఉన్న కేశఖండనశాల వద్ద ఉన్నాము. నాయ బ్రాహ్మణులంతా కూడా తమ విధులు బహిష్కరించి గత 4 రోజుల నుంచి కూడా ఆందోళన జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు ప్రభుత్వం వీరితో చర్చలు జరిపేందుకు సిద్దమైంది. మరి కాసేపట్లో చర్చలు కూడా జరగనున్న నేపథ్యంలో నాయ బ్రాహ్మణులు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సమ్మె కొనసాగిస్తారా లేదనేది మనతో మాట్లాడకముందు న్యాయ బ్రాహ్మణులు ఉన్నారు, చెప్పండి. చర్చలు ఈ రోజు జరగనున్న నేపథ్యంలో మీ సమ్మె ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఈ సమ్మె ఈ 4వ రోజు కొనసాగుతుందండి. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి గారు 3 గంటలకి మమ్మల్ని జేఏసీ నాయకుల్ని చర్చలకు రమ్మన్నారండి. ఆ చర్చలకు వెళ్తాం మేము. వెళ్లి చర్చల్లో మాకు డిమాండ్స్, యొక్క డిమాండ్స్ 15,000 రూపాయల కన్సల్ట్ బేస్ జీతం కావాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని. ఆ చర్చల్లో డిమాండ్స్ మాకు సఫలం అవుతే విరమిస్తామండి. సఫలం అవని పక్షంలో మేము బీసీ సంఘాల నాయకులు అందరూ మాకు మద్దతు ఉన్నారండి. రాష్ట్రంలో 24 లక్షల మంది నాయ బ్రాహ్మణులు ఉన్నారు. ఇంకా ఆందోళన చేస్తామని తెలియపరుస్తున్నామండి. కన్సల్ట్ పేమెంట్ రూపంలో ప్రతి నాయ బ్రాహ్మణ దేవాలయంలో పనిచేసే నాయ బ్రాహ్మణులందరికీ కూడా 15,000 రూపాయలు కన్సల్ట్ పేమెంట్ రూపంలో ఇస్తేనే మీ చర్చల్లో సఫలమైనట్టండి. లేని పక్షంలో మా విధి విధానాలు అన్ని ఇప్పటికే అన్ని బీసీ సంఘాలు అన్ని ఐక్యతతో మేము రూపొందించుకొని ఉన్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతితో సహా నాయ బ్రాహ్మణులు అందరం కూడా ఏకదాటిగా కత్తి డౌన్ చేసి శవరశాలలు అన్ని కూడా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, మండల స్థాయి నుంచి కూడా ఉధృతం చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేయడానికి మా 24 లక్షల మంది నాయ బ్రాహ్మణులు మరియు బీసీ సంఘాల ఏకతాటి మీద కూడా ఈ ప్రభుత్వం మీద మేము ఉధృత పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియపరుచుతున్నామండి. ఎన్నో లక్షల కోట్ల రూపాయలు కళ్యాణ కట్టల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మేము అడుగుతున్నది కనీస వేతనం. దీనికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఇంతవరకు వాళ్ళు టైం గడిపిస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇంకా సరైన నిర్ణయానికి కూడా వాళ్ళు రాలేదు. ఒకవేళ మా డిమాండ్లు వాళ్ళు తీర్చినట్లయితే తిరుమలలో ఉన్నటువంటి కళ్యాణకట్ట, తర్వాత సెలూన్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి సెలూన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళ్యాణకట్టలో ఉన్న ప్రతి క్షురకుడు కూడా క్షౌర వృత్తిని వదిలి ప్రభుత్వం ముందుకి వచ్చి మా డిమాండ్ నెరవేరే వరకు ఎవ్వరు కూడా ఇక్కడ కర్తవ్యాలు నిర్వర్తించకుండా చేస్తాం. ఇది ప్రభుత్వానికి నేను వినవించుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్షురకులంతా కూడా తమ కత్తి డౌన్ చేసి తమ నిరసన తెలియజేస్తారని చెప్పి వీరంతా కూడా ముక్త కంఠంలో చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం.